ఎటకేలకు పార్లమెంట్ లో అధిక ధరలపైన చర్చకు ప్రభుత్వం అంగీకరించింది. యథావిధిగా ప్రతిపక్ష సభ్యులందరూ మాట్లాడిన తర్వాత పనిలో పనిగా పాలపక్ష సభ్యులు కూడా కొంతమంది మాట్లాడాక ప్రభుత్వం వైపు నుంచి ప్రసంగించినటువంటి వాళ్ళు ఆ ప్రధానంగా ఆర్థిక మంత్రి భారతదేశంలో ధరలు పెరగనే లేదు గత 8 సంవత్సరాల కాలంలో అని చెప్పేశారు. అన్నిటికంటే గమ్మత్తు ఏంటంటే జయంత్ సిన్హా మాజీ కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి ప్రస్తుతం మోడీ గారు 2019లో అధికారానికి వచ్చిన తర్వాత మంత్రి పదవి కోసం ప్రయత్నం చేసి దక్కించుకోలేక అసంతృప్తికి లోనైనటువంటి వ్యక్తి. ఆయన ఉపన్యాసం దిట్టమైన హావభావాలతో సాగింది. హజారీబాగ్ జార్ఖండ్ లోని హజారీబాగ్ నుంచి ఎన్నికైనటువంటి ఈ జయంత్ సిన్హా, నేను రాష్ట్రమంతా తిరుగుతున్నాను, పల్లెపల్లెకి వెళ్తున్నాను, గ్రామ గ్రామానికి వెళ్తున్నాను, ఆదివాసీ నివాసాలకు వెళ్తున్నాను, ఎక్కడా కూడా ధరలు పెరిగాయి అని చెప్పి జనం ఒక్కరోజు మాట్లాడలేదు. టార్చ్ లైట్ వేసి వెతికినా కానీ ధరల పెరుగుదల మనకు ఎక్కడా కనిపించలేదు. గతంలో ఒక సిలిండర్ కొనడం కోసం అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి జనం ఈరోజు 2, 3, 4 సిలిండర్లు కొంటున్నారు అని చెప్పి మాట్లాడారు. మరో బీజేపీ సభ్యులు దేశంలో 80% మంది ప్రజానీకానికి ఆహార ధాన్యాలు, కరోనా కాలంలో ఆహార ధాన్యాలు అందించినందుకు ఆ దేశంలో ఉన్నటువంటి పేదలు ప్రధానమంత్రి గారి ధన్యవాదాలు కూడా చెప్పరా అని చెప్పి ప్రశ్నిస్తున్నాడు. ఎవరు సొమ్ముతో ఈ ధాన్యం, ఆహార ధాన్యాలు కానీ, సబ్సిడీలు కానీ, మరొకటి కానీ ఇస్తున్నారు? ఈ రెండు పరిణామాలు పరిశీలించిన తర్వాత, అట్లాగే ఆర్థిక శాఖ మంత్రి గారి సమాధానం పరిశీలించిన తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ అంటే ఆర్థిక వ్యవస్థ ఈ పెద్ద పెద్ద మాటలు మనం పక్కన పెట్టుకుంటే 2014లో 1 లీటర్ పాలు కొనడానికి మీరు ఎన్ని డబ్బులు కట్టారు, 2019లో 1 లీటర్ పాలు కొనడానికి ఎన్ని డబ్బులు పెట్టారు, 2022లో 1 లీటర్ పాలు కొనడానికి ఎన్ని డబ్బులు పెట్టారు మీరు తెలుసుకుంటే ధరలు పెరిగాయా లేదా అన్నది అర్థమైపోద్ది. నా మాటకు నాకు తెలిసిన ద్రవ్యోల్బణం చెప్తాను. 1/2 లీటర్ పాలు, హెరిటేజ్ పాలు 25 రూపాయలకి చాలా కాలం హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలా కాలం 25 రూపాయలకు కొన్నాను. గత 6 నెలల కాలంలో 2 నెలలకు 1 రూపాయి చొప్పున అదే 1/2 లీటర్ పాలు ఇప్పుడు 28 రూపాయలకు కొంటున్నాను. మరి జయంత్ సిన్హా గారికి ఆకాశం నుంచి వర్షం పడ్డట్టు పాలు, పళ్ళు, కూరగాయలు కురుస్తున్నాయేమో మనకైతే తెలియదు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. మీరు శనగను తీసుకోండి, పామాయిల్ తీసుకోండి. కరోనా కంటే ముందు 90-95-100 రూపాయల మధ్య ఊగిలాడినటువంటి ఆ పామాయిల్ ధర, శనగను ధర ఇప్పుడు ఎంత ఉందో పచారీకోటికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. ఇవన్నీ దేశంలో కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే నేను గ్యాస్ సిలిండర్ బుక్ చేసేటప్పటికి ఉన్నటువంటి ధర డెలివరీ సమయానికి ఉంటలేదు. బుక్ చేసేటప్పుడు 980 రూపాయలు, 1,120 రూపాయలు, 1,140 రూపాయలు ఉంటుంది. 2 రోజుల తర్వాత బుకింగ్ వస్తే ఈ బుకింగ్ మధ్యలో ఇన్ఫ్లేషన్ మారిపోయింది, లేదంటే ఇదేది విదేశీ మార్గద్రవ్యం రేట్లు పడిపోయాయి, రూపాయి రేటు పడిపోయింది కాబట్టి మీకు 1,110 రూపాయలకి రసీదు జనరేట్ అయింది, కాదండి ఇప్పుడు 1,140 రూపాయలు కట్టండి అని చెప్పి డెలివరీ బాయ్ అడుగుతున్నాడు. డెలివరీ బాయ్ అడుగుతున్నాడంటే తనేదో సొంతంగా అడుగుతున్నాడని కాదు, ఆన్లైన్లో ఉన్నటువంటి ఫారం చూపిస్తున్నాడు. మరి ఇవన్నీ ధరల పెరుగుదల కాకపోతే ఏమిటి? ఎవరు మన దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు? ఎంఆర్పీకి ఎంఆర్పీ రేట్లే మార్చేసి పెరుగుతున్నటువంటి సందర్భం. ఇంకా రకరకాల దుకాణాల్లో ఇప్పుడు కొత్త సిస్టమ్ మొదలైంది. హై ఎండ్ సొసైటీ నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి దుకాణాల్లో కొన్ని కాస్ట్లీ గూడ్స్ నువ్వు కొనడానికి వెళ్తే ఎంఆర్పీ రేట్ ఒకటే ఉంటుంది, కానీ కొనే సమయానికి రూపాయికి డాలర్కి మధ్య ఉన్నటువంటి ద్రవ్యోల్బ మార్గం రేటులో ఎంత పడిపోయింది, ఎంత తేడా వచ్చిందో చూసి ఆ ప్రకారం ఫిక్స్ చేస్తున్నారు. ఫ్లోటింగ్ ప్రైసెస్, బహుశా మరి ఇతర దేశాల్లో ఈ రోజువారీ ధరలు కూడా నిత్యావసర వస్తువుల విషయం ధరలు అంటే మనకు రూపాయి, బంగారం, షేర్ మార్కెట్లో పెట్టుబడులు, విత్డ్రావల్స్ ఇటువంటివన్నీ పెట్టుబడులు పెట్టేటప్పుడు రూపాయి, డాలరు, అంతర్జాతీయ మార్కం, అంతర్జాతీయంగా అనేక పరిణామాలు ఇవన్నీ ప్రభావితం చేస్తాయని చెప్పి అర్థం చేసుకోవచ్చు. కానీ నువ్వు కొనుక్కునే పాలు, పచ్చిపప్పు, కందిపప్పు, శనగ నూనె, కొబ్బరి నూనె వీటి మీద కూడా ఫ్లోటింగ్ ప్రైసెస్ మెకానిజం తీసుకొచ్చేసిన తర్వాత ఈ దేశంలో ధరలు నియంత్రించడానికి ఎవరికైనా అధికారం, హక్కు, అవకాశాలు ఉంటాయా? మొత్తం మార్కెట్ గొప్ప చెప్పేశారు. కానీ మన ఆర్థిక మంత్రి గారికి కానీ, మాజీ ఆర్థిక శాఖ సహాయ మంత్రి గారికి కానీ, అత్యంత ప్రేమైనటువంటి ప్రధానమంత్రి గారికి కానీ ఎవరికి భారతదేశంలో వెతికి వెతికి టార్చ్ లైట్ వేసి వెతికినా కానీ ధరల పెరుగుదల కనపట్టలేదట. ఇది ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి. సహజంగానే ఈ ప్రభుత్వం అడ్డగోలు సమాధానాల పట్ల అసంతృప్తి చెందినటువంటి ప్రతిపక్షం వాకౌట్ చేసింది సమాధానాన్ని తిరస్కరిస్తూ.